Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏలూరు ఎన్నికల ఫలితానికి తొలగిన అడ్డంకి, ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలు ముగిసి 2 నెలల తర్వాత కానీ ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై ఉత్కంఠ వెడలేదు. వివాదాల కారణంగా ఫలితాల వెల్లడిని వాయిదా వేసిన హైకోర్టు ఎట్టకేలకు ఓట్ల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు అనుమతి ఇచ్చింది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని సిద్ధమయ్యారు. కోర్టు ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఎస్సీసీ స్పష్టత ఇస్తారు. ఏలూరు పరిధిలోనే వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు, గందరగోళ పరిస్థితి కారణంగా ఎన్నికను నిలిపివేయాలంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. మొత్తంగా ఎన్నికను నిలిపివేయాలని సింగిల్ జడ్జి ఆదేశించగా దానిని కొట్టివేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని, ఫలితాలు మాత్రం వెల్లడించవద్దని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. తాజాగా ఏలూరు కార్పొరేషన్ ఫలితంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఓట్ల లెక్కింపునకు పచ్చ జెండా ఊపింది. లెక్కింపుపై ఇక ఎస్సీసీ నిర్ణయమే తరువాయి. మార్చి నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం తెలిసిందే. మొత్తం 12 కార్పొరేషన్లకు గాను 11 చోట్ల, 75 మున్సిపాలిటీలకు గాను 74 చోట్ల వైసీపీ విజయం సాధించింది. ఏలూరు కార్పొరేషన్లోనూ గెలుపు తమదేనని అధికార పార్టీ ధీమాగా ఉంది.